గా మీరు టీడీపీలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని దగ్గర నుంచి చూశారు, ఇప్పుడు వైసీపీలో వైఎస్ జగన్ గారిని దగ్గర నుంచి చూస్తున్నారు, ఇద్దరికి మధ్య తేడా, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? రాజశేఖర రెడ్డి గారిని నేను 20 మినిట్స్ చూశాను అంతే. సో యాక్చువల్ గా నేను శంభో శివ శంభో షూటింగ్ కి వెళ్తూ ఉన్నాను, ఆళ్ళగడ్డ దగ్గర, అహోబిలం దగ్గర వెళ్తూ ఉంటే సడన్ గా మాట్లాడాలి అని చెప్పి పిలిపించడం జరిగింది. నేను చెన్నై నుంచి వచ్చాను ఆ రోజు. సో అప్పటికి ఇంకా నాకు ప్లాన్స్ ఏం లేదు, సరే ఆయనను కలవాలి, మా జిల్లాలో మైనవరం ఫ్యాక్టరీ వస్తుంది కదా, మన్నవరం ఫ్యాక్టరీ వస్తుంది, సో దానివల్ల చాలా మందికి ఉపాధి అవకాశం కలిగించబోతున్నారు, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. సో అందరూ కూడా అప్పుడు చాలా మంది పయ్యావుల కేశవ, మోత్కపల్లి, గోపాలకృష్ణారెడ్డి అందరూ పోయి కలిశారు. సో అదేవిధంగా నేను కూడా ఆయన వెళ్ళి కలవటం జరిగింది. కానీ అందరూ వాళ్ళు కలిస్తే తప్పులేదు, నేను కలవగానే ఛానల్స్ అదొక పెద్ద ఇష్యూ లాగా చేశారు. కానీ 20 మినిట్స్ నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన నన్ను, ఆయన గురించి నేను అంత ఫైట్ చేసి ఆయన నన్ను అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి, ఇది నీ పర్సనల్ కోపం కాదు నా మీద, నువ్వు నీ పార్టీ సిద్ధాంతం బట్టి నడిచావు, నువ్వు మహిళల కోసం ఫైట్ చేసావు, నీలో నేను ఒక నాయకురాలిని చూశాను, సో నీలాగా మాట్లాడే ధైర్యవంతురాలైన అమ్మాయి మాకు లేదు, సో మీద మాకు వస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన అన్నప్పుడు నిజంగా నాకు షాకింగ్. ఎందుకంటే అప్పటికి ఆయన మళ్ళీ సెకండ్ టైం సీఎం అయిపోయారు. సో సీఎం సెకండ్ టైం అయిన అతనికి నాతో అవసరమే లేదు. అలాంటిది నా వయసుకి గౌరవం ఇచ్చి, నేను చేసిన వర్క్కి గౌరవం ఇచ్చి, ఆయనని నేను ఎదిరించాను పొలిటికల్గా అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి, అది కూడా ఒక ప్లస్ పాయింట్గా తీసుకొని, ఆయన నన్ను అప్రిషియేట్ చేసిన విధానాన్ని నా జీవితాంతం నేను మర్చిపోలేను. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను నమ్ముకున్న వ్యక్తి. మీరు చూస్తే మన రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొందిన పెద్ద పెద్ద నాయకులు ఆయన వెంట రాకపోయినా కూడా ఎక్కడా కూడా భయపడకుండా ధైర్యంగా తన తల్లి చెయ్యి, తన సిస్టర్ చెయ్యి పట్టుకుని అడుగులు ముందుకు వేశాడు. తన తండ్రి అభిమానించి ప్రజల కోసం ఆయన ముందుకు వెళ్లిన తీరు మీరు చూశారు. కానీ ఆ ధైర్యం ఎక్కడైనా చేశాడా చంద్రబాబు నాయుడు? ఆయన ధైర్యంగా తన భార్య చేయి పట్టుకొని, లోకేష్ చేయి పట్టుకొని బయటకు వెళ్ళి ఒక పార్టీ పెట్టుకొని, ఆ పార్టీ ద్వారా తన అధికారంలోకి వస్తే ఈరోజు మనం గౌరవించుంటాం. కానీ పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచేసి ఆయన చావుకు కారణమే, అలా రాజకీయంగా ఎదగాలనుకున్నాడు. సో ఆయనకి ఈయనకి ఎంత తేడా ఉందో చూడండి. అలాగే చంద్రబాబు నాయుడికి అసలు సెంటిమెంటే లేదనేది ఆయన కుటుంబంలో ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది. హరికృష్ణ గారు ఎన్నిసార్లు ఈయన క్యారెక్టర్ గురించి మాట్లాడారు మనం చూసాం, పురంధేశ్వరి గారు, అలాగే ఈయన కో బ్రదర్ దగ్గుపాటి వెంకటేశ్వర గారు, ఈయన రక్త మంచుకు పుట్టిన తమ్ముడు రామ్మూర్తి నాయుడు, ఎవరిని అడిగినా కూడా ఈయన గురించి మంచిగా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఇంత నీచుడు లేడు, ఇంత ద్రోహం చేసేవాడు లేడు, ఇంత మోసగాడు లేడు, ఇంత వెన్నుపోటు పడిచేవాడు లేడని అందరూ వాళ్ళ వాళ్లే చెప్తున్నారు. కానీ జగన్ గారికి కుటుంబ సభ్యుల పట్ల ఉండే ప్రేమ, అనురాగం, వారు చేసే ప్రతి కార్యక్రమంలో ఒకరికొకరు సహకరించుకున్న విధానంలోనే మీకు కనిపిస్తుంది ఆ కుటుంబం ఎంత కలిసి కట్టుగా. సో ఒకే మాట మీద, ఒకే బాట మీద, ఒకే విధంగా ఎలా వెళ్తారు అనేది. సో అక్కడ కూడా మీరు చంద్రబాబు నాయుడికి ఈయనకి తేడా చూడొచ్చు. అండ్ అలాగే చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా కూడా ఒక మంచి పని చేసి పక్కవాడి దగ్గర మంచి పేరు తెచ్చుకుందాం అనేది ఉండదు. వాడిని ఎలా ముంచేద్దాం, వాడిని ఎలా కొనేద్దాం, వాడిని ఎలా కిడ్నాప్ చేసి దాచిపెట్టేసి పని చేసుకుందాం, ఇవే ఉంటాయి. సో రాజకీయాలను ఎలా భ్రష్టు పట్టించాలి అనేది చంద్రబాబు నాయుడు చూపించాడు. ఎలా డబ్బులు పెట్టి ఓటర్ని కొనాలి, ఎలా డబ్బులు పెట్టి పక్క పార్టీ ఎమ్మెల్యేలు కొనాలి, ఎలా డబ్బులు పెట్టి నిందలు వేసేదానికి అదే పార్టీ ఎమ్మెల్యేలకు మినిస్టర్లు ఇచ్చి పక్క పార్టీ వాళ్ళకి వాళ్ళ మీద వదలాలనేది చూపిస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోండి, తన పార్టీకి గెలిచిన 3వ నెల వస్తే చక్రపాణి గారి దగ్గర ఎమ్మెల్సీ దానికి రిజైన్ చేయించాడు. అలాగే తాను పార్టీ పెట్టిన కొత్తలో కాంగ్రెస్ నుంచి 18 మంది వస్తే వెంటనే రాజీనామా చేసి ధైర్యంగా మనగాడిలాగా ఎలక్షన్స్కి వెళ్ళాడు. సో ఎప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తనకి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తక్కువ ఉంటే అక్కడ ఎమ్మెల్సీగా పోటీ కూడా పెట్టలేదు. ఎందుకంటే మనం పెడితే డబ్బులతో రాజకీయం చేయాలి, కుట్ర రాజకీయాలు చేయాలి, నీతిమాల రాజకీయాలు చేయాలి, అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. అక్కడ కూడా మీరు వాళ్ళిద్దరికి తేడా చూడొచ్చు. ఇలా ప్రతి విషయంలో కూడా వాళ్ళిద్దరిలో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.